అదే విధంగా వైద్య సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మంచి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు స్థైర్యం కోల్పోకుండా అద్భుతంగా చేస్తూ ఉన్నారు మీకు ఇచ్చిన దానిలో వివరాలని ఇప్పుడు వాళ్ళకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ మంచి చెడ్డ అన్నీ కూడా ఉన్నాయి ఇలా మెడికల్ డిపార్ట్మెంటు వాళ్ళకు మంచి వార్త ఏంటంటే ఈ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తం కూడా ఏమైందంటే రకరకాల దేశాలలో రకరకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒలింపిక్స్ కావచ్చు జాతీయ స్థాయి క్రీడలు కావచ్చు రకరకాలు జరుగుతాయి వాటిని ఏం చేస్తారంటే అక్కడ నిర్మించినటువంటి ఏషియాడ్ కూడా జరిగింది మన ఇండియాలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే రోజులు స్పోర్ట్స్ విలేజెస్ అని కడతారు వచ్చిన క్రీడాకారులు వాళ్ళ వసతులు కల్పించాలని చెప్పి కడతారు తర్వాత ఏం చేస్తారంటే వాటిని సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి తీసేసి వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఇస్తారు లేకపోతే అమ్మేస్తారు మన గచ్చిబౌలి స్టేడియం ప్రత్యేకమైన క్రీడల కోసం కట్టిందే అప్పుడు 78 ఎకరాల జాగా వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ నుంచి కట్టినారు కొన్ని ఫ్లాట్స్ అమ్మేసినారు కొన్ని విల్లాస్కు జాగాలు ఇచ్చినారు అంత అయిపోయింది ఈ మిగిలిన భవనం కూడా ఒకటి ఐడియల్గా పడి ఉండే చాలాసార్లు మనం అనుకున్నాం తెలంగాణ హైకోర్టు ఏర్పడేటప్పుడు కూడా అవసరం కూడా ఆ బిల్డింగ్ వాడదాం అనుకున్నాం జడ్జీలు కూడా పోయి అప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేసినారు కానీ అది వాడలేదు తర్వాత హైకోర్టు బైఫర్కేట్ అయిపోయింది ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ను ఆ 14 అంతస్తులతో కొడుకున్న 540 రూమ్ల బిల్డింగ్ని హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది క్రీడా శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది దాని కింద 9 ఎకరాల 16 గుంటల భూమి ఉంది ఆ ల్యాండ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ట్రాన్స్ఫర్ చేసినాం రేపటి నుంచి దాని హక్కులు హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ఉంటాయి అయితే అక్కడ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి గారు నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు వీరందరూ కూడా సిద్ధ వేయించి ఆరోగ్య శాఖ వారు కూడా వార్ ఫుడ్ బేసిస్లో 1500 కెపాసిటీ బెడ్స్ ఇప్పుడు తయారు చేసినారు రేపటి నుంచి వస్తున్నారు అంటారు ఫ్రమ్ టుమారో అది ఫుల్ యూజ్లోకి వస్తూ ఉంది 100% యూజ్లోకి వస్తూ ఉంది సో ప్రస్తుతం అది కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ కింద దాన్ని వాడుకుంటాం మనకు వాడవలసిన అవసరం ఏర్పడితే తదనంతరం మాత్రం దానికి ఇంకో 10-15 ఎకరాల భూమిని కూడా జత చేస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే మనం దానికి అద్భుతమైన ఒక ఆసుపత్రి కింద తయారు చేయాలని నిర్ణయించినాం ఇన్సేఫ్ గాంధీ నీలోఫరు ఉస్మానియా కాకుండా నగరానికి 4 చుట్టూ 4 కడదామనుకున్నాం మనకు తూర్పు దిశలో ఎయిమ్స్ వచ్చింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భీమినగర్ దగ్గర పశ్చిమ దిశలో ఇప్పుడు ఇది వస్తూ ఉంది దీని పేరు టిమ్స్ అని పెట్టినాం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ మీరు రాసుకోవాలి దయచేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ కూడా ఉంటుంది మెడికల్ కాలేజీ దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఉంటుంది చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కింద తయారైతుంది నిమ్స్ కంటే కూడా ఇంకా స్టాండర్డ్గా ఉండే విధంగా నిమ్స్ స్థాయిలోనే ఉంటుంది ఇందులో ఒక 750 పడకలు జనరల్ హాస్పిటల్లా ఉంటాయి ఉస్మానియా గాంధీలాగా మరొక 750 హాస్పిటల్స్ ఏమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది చాలా బాగా అద్భుతమైన కార్పొరేట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోని విధంగా ఈ ఫెసిలిటీ ప్రజల కోసం ప్రభుత్వ రంగంలో పూర్తి ప్రభుత్వ జనంలో వస్తుంది ఇది ఇచ్చినాం బిల్డింగు ఈ బిల్డింగ్ ఇంకా ఏమేమి హంగులు పర్మనెంట్గా ఏమేమి హాస్పిటల్ ఎట్లా రూపుదిద్దాలనేది అది ఆరోగ్య శాఖ మంత్రి గారే బాధ్యత తీసుకోమని కూడా క్యాబినెట్ రిక్వెస్ట్ చేసింది వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీ కింద తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇది అందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి గారు తేబోతూ ఉన్నారు అదేవిధంగా మనకుండే స్టేడియంలు మనకు శామీర్పేటలో మరియు అక్కింపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ యొక్క స్థలాలు